audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. పడకుండా కాపాడితివి కొండ తేనెతో నన్ను తృప్తి ప
పరచి అతి శ్రేష్టమైన గోదుమలిచ్చి కొండ తేనెతో నన్ను తృప్తి పరచి అతి శ్రేష్టమైన గోదుమలిచ్చి ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివే ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివే మా కన్ని నీవే దేవా మా బ్రతుకు నీకే ప్రభువా మా కన్ని నీవే దేవా మా బ్రతుకు నీకే ప్రభువా అందరూ పాడుదాం నా కన్ని నీవే దేవా నా బ్రతుకు నీకే ప్రభువా నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా అందరూ పాడదామా నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా స్తోత్రం చప్పలు కొడుతూ దేవుని మహిమ పొందుదాం ఆత్మశక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి ఆశ్చర్య కార్యములెన్నో చేసి శత్రువుల ఎదుట భోజనమిచ్చి ఆత్మశక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి ఆశ్చర్య కార్యములెన్నో చేసి శత్రువుల ఎదుట భోజనమిచ్చి ఎక్కలేని కొండలు ఎక్కించితివి నా గిన్నే నిన్ని పొర్లు చేసితివి ఎక్కలేని కొండలు ఎక్కించితివి నా గిన్నే నిన్ని పొర్లు చేసితివి నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి ఓ నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి కన్ని నీవే దేవా మా బ్రతుకు నీకే ప్రభువా నా కన్ని నీవే దేవా నా బ్రతుకు నీకే ప్రభువా నా కన్ని నీవే నా కన్ని నీవే దేవా నా బ్రతుకు నీకే ప్రభువా నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా అందరూ పాడదామా నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను నీవు చేసిన మేలను తలచుచును నిన్ను జీవించెదను రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను నీవు చేసిన మేలు తలచుచునే ఇలా జీవించెదను రెండు చేతులు పైకి నా కన్ని నీవే దేవా నా బ్రతుకు నీకే ప్రభువా అవునయ్యా నా కన్ని నీవే దేవా నా బ్రతుకు నీకే ప్రభువా నీవే నా కన్ని నీవే దేవా నా బ్రతుకు నీకే ప్రభువా నా కన్ని నీవే దేవా నా బ్రతుకు నీకే ప్రభువా యేసయ్య నా కన్ని నీవే దేవా నా బ్రతుకు నీకే ప్రభువా తండ్రి నా కన్ని నీవే దేవా నా బ్రతుకు నీకే ప్రభువా మా కన్ని నీవే దేవా మా బ్రతుకు నీకే ప్రభువా చప్పలు కొడుతూ మరొకసారి దేవుని గణపొందుదాం హల్లెలూయా నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా అందరూ ఈ మాట నీ అరచేతిలో
చెక్కుకుంటే నన్ను ప్రభువా నీ నీడలో నచ్చుకుంటే నన్ను దేవా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా నీ కృపలే నిదే నేనే మౌధునో తెలియదయ్యా నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం అందరూ చెప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుదాం నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం అందరూ పాడదాం నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలే నీదే నేనేమౌదునో నీ కృపలే చెప్తాం నీ దయలే నీదే నేనే మౌధునో నీ కృపలే నీదే నేనే మౌధునో తెలియదయ్యా నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం అందరూ పాడుతూ చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలే ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని మా శేష జీవితాన్ని నీతోనే గడపాలని నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం అందరూ పాడాలి నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం స్తోత్రం ఆమెన్ స్తోత్రం ఆమెన్ నేల రాని రా ప్రాణాన్ని లేపిన
పెట్టావో అప్పవాది కోరలకు అంతకుండ దాచ్యము లేపినను నిలిపావు అప్పవాది కోరలకు అంతకుండ దాచ్యము నీ పాదాల చెంతనే నే పరవశించాలని నా ఆయువులంత వరకు నీ ప్రేమ పొందాలని నీ పాదాల చెంతనే నే పరవశించాలని ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని నీ సిలువ నీడలోని నీడలు దాచి ఉంచావని మా శేష జీవితాన్ని నీ తోనే గడపాలని నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినాము గతకాలం అందరూ పాడదాం నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినాము గతకాలం నీ దయలే నీదే నేనేమవుతునో నీ కృపలే నీదే నేనేమవుతునో తండ్రి నీ దయలే నీ కృపలే నీదే నేనేమవుతునో నీ దయలే నీదే నేనేమవుతునో నీ కృపలే నీదే నేనేమవుతునో తెలియదయ్యా నీ దయలో నేనున్న ఇంతకాలం కృపలో దాచినావు గతకాలం హల్లెలూయా హల్లెలూయా పాడు పాడుకుని ప్రభుని మహింపరుదు నీ దూర ఎరుగకయుండెను
చిన్ని తనయా నీకిన్ని శ్రమలేనయ్యా నీ తండ్రి ప్రేమను మరువా నీ ఇంటికే తిరిగి రావా ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేనయ్యా నీ తండ్రి ప్రేమను గనవా తిరిగిరావా చాచిన చేతులతో ఎదురు చూచుచుందేను వేచిన నీ తండ్రి కనులు ఎరుగ ఎరుగదయుందేను ఆమెన్ స్తోత్రం సైతం నీ తండ్రి ఇంట రుచి అయినా నన్ను తినుచుండగా పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయినా నన్ను తినుచుండగా కనికరము చూపే వారెవరు లేక కనికరము చూపే వారెవరు లేక రుచి లేని పుట్టుకై ఆశించునా చిమ్మి తనయా నీకిన్ని శ్రమలేనయ్యా నీ తండ్రి ప్రేమను మరువా నీ ఇంటికే తిరిగి రావా ఓ చిమ్మి తనయా నీకిన్ని శ్రమలేనయ్యా నీ తండ్రి ప్రేమను గనవా నీ తిరిగి రావా చాచిన చేతులతో ఎదురు చూచుచుందేను వేచిన నీ తండ్రి కనులో ఎదుర ఎరుగకయుందేను స్తోత్రం హల్లెలూయా అందరూ చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుదాం పరిశుద్ధ తండ్రికి ప్రియ స్తుతిని వయ్యుండి అందులతో నీకు సహవాసమ మనము ఏర్పరచబడిన యువరాజు జనం పనికి మాలిన వారితో మన స్నేహం ఎందుకు స్తోత్రం పరిశుద్ధ తండ్రికి ప్రియ స్తుతిని వయ్యుండి పందులతో నీకు సహవాసమా పరిశుద్ధ తండ్రికి ప్రియ స్తుతిని వయ్యుండి పందులతో నీకు సహవాసమా ఏర్పరచబడిన యువరాజువయ్యుండి ఏర్పరచబడిన యువరాజువయ్యుండి పనికి మాలిన వారితో స్నేహమా ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేనయ్యా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేనయ్యా నీ తండ్రి ప్రేమను గనవా తిరిగి రావా చాచిన చేతులతో ఎదురు చూచుచుందేను వేచిన నీ తండ్రి కనులో ఎదుర ఎరుగకయుందేను చాచిన చేతులతో
ఎదురు చూచుచుందేను వేచిన మీ తండ్రి తనులో నిదుర ఎరుగగయుందేనో ఓ చిన్ని తనయా నీకు నిశ్చమలేననయా నీ తండ్రి ప్రేమను గలవా నీ ఇంటికే తిరిగి రావా చిన్ని తనయా నీకు నిశ్చమలేననయా నీ తండ్రి ప్రేమను గలవా నీ ఇంటికే తిరిగి రావా హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం నేను పాడేదను
సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆధరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆధరణ. కృపా కృపా నీ కృపా చెప్తాం, కృపా కృపా క్రీస్తు కృపా, అందరూ కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, ఆ నమ్మికయుంచియున్నాను తండ్రి. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. ఆమేన్. దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ పాడి దేవుని స్తుతిద్దాం. ఆయన మాత్రమే గణపరచబడాలి. కన్నులు మూసుకుని దయచేసి ప్రతి ఒక్కరు దేవుని స్తుతిస్తూ, దీన దశలో నేనున్నప్పుడు నన్ను ఎప్పుడు మరచిపోడు నీ కృపయ్యా. నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం నీ కృప నీ దయ. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప. నేను స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప. చెప్పాలందరూ, దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప. నేను స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆధారణ. అవునయ్యా, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు. చప్పలు కొడుతూ అందరూ పాడదాం, కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. ఆమేన్. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు పాడదాం నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. చెప్పాలి కృపా స్తోత్రం. నీ కృపేనయ్యా ఈరోజు నేను ఇలాగున్నానంటే, నీ కృపేనయ్యా నేను బ్రతికి ఉన్నానంటే చెప్పాలందరూ, కృపా కృపా నీ కృపా కృపా. రెండు చేతులు పైకెత్తి, కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. ఆమేన్. కృపా కృపా నీ కృపా 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 నా యేసు కృపా 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 నీ కృపా 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 నా యేసు కృపా. ఆమేన్. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 నా యేసు కృపా 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 నీ కృపా 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 నా యేసు కృపా 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 నీ కృపా 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 నా యేసు కృపా.
చప్పలు కొడుతూ బిగ్గరగా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే, నేను బ్రతికి ఉన్నానంటే, నేను ఈ రోజు క్షేమ స్థితిలో ఉన్నానంటే, నీ కృపయ, నీ కృపయ, నీ కృపయ, నీ కృపయ, నీ కృపయేసయ, నీ కృపను బట్టి మాత్రమే మేము బ్రతికి ఉన్నాం, నీ కృపను బట్టి మాత్రమే మేము జీవిస్తున్నాం, ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే, ఈ రోజు మేము జీవిస్తున్నామంటే, అది నీ కృపయ, నీ కృపయ, నీ కృపయ. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృప కృప నీ కృప, కృప కృప క్రీస్తు కృప. అందరూ చెప్తాం కృప, అందరూ అందరూ స్వరాలు పైకెత్తి పాడాలి. కృప కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతునవునయ్యా. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. అందరూ అలాగే ప్రార్థనగా కన్నులు 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 అందరూ అలాగే ప్రార్థనగా ప్రభు నామాన్ని ఇంతవరకు ప్రభుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరిచారు. నిజంగా మన ఏసయ్య కృప ఈ రోజు వరకు మేము బ్రతికి ఉన్నామంటే, నిజంగా మన ఏసయ్య కృప వలననే, ఆయన దయ వలననే ఈ రోజు మన వరకు మనం జీవించగలుగుతున్నాం. నీ కృపేనయ్యా, నేను బ్రతికి ఉండుట నీ కృప, నిన్ను స్తుతించుట అది నీ కృప, మీ నామాన్ని ఘనపరచుట అది నీ కృప. నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం, తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం, నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం, నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము. పడిన వేళలలో తరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలలో తరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని బడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని బడిలో నన్ను చేర్చగరావా. చెప్దాం ఆధారం నాకు ఆధారం,
నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్య దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్య విడువను ఎడవాయనని పలికిన నా దేవా విడువను ఎడబాయనని పలికిన నా దేవా నీ చల్లని బడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని బడిలో నన్ను చేర్చగరావా అందరూ పాడదాం ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము తల్లిదండ్రి లేకున్నా పందు చెల్లు రాకున్నా లోకమంత ఒకటైనా పాదలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే 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 ఆశ్రయము చప్పలు కొడుతూ ఆధారం నీవేనయ్యా నాకు ఆధారమై ఉన్నదేవా నీకు స్తోత్రమయ్యా నా ఆశ్రయం నీవేనయ్యా ఆపత్కాలములు ఆదుకోదగిన సహాయకుడవు దిగులు పడిన వేళలలో నా దరికొచ్చిన దేవుడవు అవమానపు చీకటిలో నాకు బలమిచ్చిన దేవుడవు విడువను ఎడబాయను అని పలికిన దేవుడవయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా చీకటిలో వెలిగిచ్చిన దేవుడవయ్యా దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా విడువను ఎడబాయనని పలికిన నా దేవా నీ చల్లని బడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని బడిలో నన్ను చేర్చగరావా చేతులు పైకెత్తి చెప్తాం ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము అందరూ చెప్పండి ఆధారం
నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము దండం పెట్టుకొని నాకు ఆధారం మీరేనే కదయ్యా నా ఆశ్రయం మీరే కదయ్యా ఆపత్కాలంలో నా సహాయకుడు మీరే కదయ్యా దిగులు పడిన వేళలో నా దరికొచ్చిన దేవుడు అవమానపు చీకటిలో నా దరికొచ్చి నాకు బలమిచ్చిన దేవుడు చీకటిలో వెలుగుగా నా యొద్దకు నడిచొచ్చిన దేవుడు విడువయు విడువను ఎడబాయను అని పలికిన దేవుడు నా ఆధారం మీరేనయ్యా నా ఆధారం మీరేనయ్యా ఈ భయంకరమైన వేళలో మీరు నాకు ఆధారంగా ఉన్నబట్టే నేను క్షేమ స్థితిలో ఉన్నానయ్యా నా ఆధారం మీరేనయ్యా అని చెప్తాం పరిశుద్ధుడా ప్రేమగలేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం సమయం మీది స్థలం మీది ఆసక్తితో కూడి వచ్చిన భక్తులందరూ మీ వారై ఉన్నారు ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ప్రార్థనా కూటమిలో ఇంతవరకు మీరు అధ్యక్షులుగా ఉండి పాడిన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు మీకు స్తోత్రములు స్తుతి ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు మీకు స్తోత్రములు స్వస్థత ప్రార్థనల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు మీకు స్తోత్రములు అతి అల్పునిగా నిలిచి ఉన్నాను ఈ అల్పుణ్ణి మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మీ సిలువ చాటున మరుగుపరిచి మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి మీ నామ ఘనత కొరకు మీ మీద ఆశ పెట్టుకుని స్థలానికి విచ్చేసిన మీ ప్రియభక్తులందరి ఆశీర్వాదం కొరకు కొద్ది నిమిషాలు మాతో మాట్లాడాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి ఆమేన్. మరొకసారి ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు హృదయపూర్వకమైన వందనాలు. లైవ్ వీక్షిస్తున్న వారందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి నిర్గమాకాండం 16వ అధ్యాయం నిర్గమాకాండం 16వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందామా. వారు అరణ్యము వైపు చూచిరి అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనపడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇజ్రాయేలీల సనుగులను వింటిని, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుము అనెను. చదవబడిన ఈ లేఖన భాగం మనందరి వినికిల్లో ఆశీర్వాదకరంగా ప్రభు పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే ఈరోజు ఈ వాక్యానికి నేను ఇచ్చే టైటిల్ గాడ్
కేర్స్ అవర్ ఫీలింగ్స్. మనం ఏ విధంగా ఫీల్ అవుతున్నామో మన ఫీలింగ్స్ అన్నిటిని కూడా ఆయన గమనిస్తున్నాడు, గుర్తిస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు. ఆయన ఇక్కడ కూర్చున్న మనందరికీ ఫీలింగ్స్ ఉన్నాయి. ఫీలింగ్స్ అంటే ఎలాగా, ఒక్కొక్కసారి దుఃఖం వస్తుంది, ఒక్కోసారి బాధ వస్తుంది, ఒక్కోసారి ఆనందం వస్తుంది, ఒక్కోసారి ఏడుపు వస్తుంది, ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం సనుగుడు వస్తుంది. ఇట్లాంటి కొన్ని కొన్ని ఫీలింగ్స్ అంటారు వీటన్నిటినీ. ఇలాంటి ఫీలింగ్స్ అన్నిటినీ మనుషులు పట్టించుకోకపోవచ్చు. ఫీలింగ్స్ చూసి దానికి తగినట్టుగా రియాక్ట్ అయ్యి మనకి మనుషులు సహాయం చేయలేకపోవచ్చు. కానీ మన ప్రతి ఫీలింగ్ని గమనిస్తున్నవాడు ఆయన, ప్రతి ఫీలింగ్కి రియాక్ట్ అయ్యేవాడు ఆయన, తగినట్టుగా మనకు సహాయం చేసి ఆ ఫీలింగ్స్ను బట్టి తగినట్టుగా ఆయన కృపను అందించేవాడు మన దేవుడు. చప్పట్లు కొడుతూ మన దేవునికి మనం కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంతకుముందు అధ్యాయాలు మనం చూస్తే 14వ అధ్యాయంలో, 2 అధ్యాయాలు వెనకాల 14వ అధ్యాయంలో, వారు ఐగుప్తు దేశం నుండి, ఐగుప్తీయుల బానిసత్వం నుండి వారు విడుదల పొంది బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు వారి కళ్ళ ముందు సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆ సముద్రం నడుమ నుండి దేవుడు వాళ్ళని అవతల ఒడ్డుకు నడిపించేశాడు. తరతరాలుగా వీళ్ళని, వీళ్ళ పూర్వీకులైన వీళ్ళ తండ్రులను, తాతలను, ముత్తాతలను నానా విధాలుగా నలిపేసి చంపేసిన ఈ ఐగుప్తీయులందరినీ వాళ్ళు చూస్తూ ఉండగానే అదే సముద్రంలో వాళ్ళ ముంచి చంపేశాడు. కళ్ళ ముందు ముందు వాళ్ళ ఫీలింగ్ చూశాడు, టెన్షన్. 2వది వాళ్ళలో ఫీలింగ్, ఆనందం. గొప్పగా ఆనందపడ్డారు, వాళ్ళని సంతోషపెట్టాడు. ఓ, వాళ్ళ ఆనందానికి అవధులు లేవు, ఎందుకంటే సముద్రం దాటేటప్పటికే గొప్ప ఆనందం. ఈ సముద్రంలో శత్రువులందరూ ఒక్క దెబ్బలో చచ్చిపోవడం, అబ్బా ఇంకా ఆనందం. వాళ్ళ ఫీలింగ్స్ అన్ని గమనిస్తున్నాడు ఆయన. అక్కడ నుండి కాస్త ముందుకు వచ్చేటప్పటికీ వాళ్ళ ఆనందానికి అవధులు లేవు కదా. ఇక మోషే గారు మగోళ్ళందరిని తీసుకొని ఆయన పాటలు పాడి స్వరం ఎత్తి దేవుణ్ణి గణపరుస్తూ నాట్యం ఆడుతూ మగోళ్ళందరూ కలిసి, మోషే గారితో ఆడవాళ్ళందరూ కలిసి, మిరియామ్ గారితో, ఓ ఇక ఒక పరలోక వాతావరణం. ఎందుకంటే దేవుడు వాళ్ళకి విడుదల ఇవ్వటమే కాదు, శత్రువులంతరిని చంపేయటమే కాదు, దేవుడు వాళ్ళ పక్షాన చేసిన ఈ కార్యాలన్నింటిని బట్టి ఆనందానికి ఇక అవధులు లేవన్నమాట. ఎక్సైటింగ్ హ్యాపీనెస్ అంటారు చూడండి. అలాంటి సంతోషంలో మునిగి తేలాడారు. ఇప్పుడు ఆనందించారు, సంతోషించారు. అక్కడ నుండి బయలుదేరి వాళ్ళకి పయనం కట్టారు. దేవుడు చెప్పిన మార్గంలో నడుచుకుంటూ వెళుతున్నారు. నడిచారండి ఒక రోజంతా, నీళ్లు దొరకలేదు. అదేంటో, 2వ రోజు నడిచారు, నీళ్లు దొరకలేదు. 3వ రోజు నడిచారు, నీళ్లు దొరకలేదు. రోజు రోజుకి ఫీలింగ్స్ మారిపోతున్నాయి వాళ్ళకి. దేవుడు అద్భుతం చేశాడని ఆనందించాలా, నీళ్లు దొరకలేదని ఏడవాలా, నీళ్ళు లేక చచ్చిపోతామేమో అన్న, అన్న చచ్చిపోతామేమో అనుకుంటున్నప్పుడు దొరికినండి నీళ్లు. అప్పా ఎగిరి గెంతేశారు, మళ్ళీ ఆ నీళ్ళల్లో దూకారు, నోట్లో వేసుకోగా అబ్బా చేదు చేదు, మళ్ళీ వాళ్ళ ఫీలింగ్స్ మారిపోయినాయి. చేదు చేదు అని వాళ్ళ ఫీలింగ్స్ అన్ని మారిపోయినాయి. వెంటనే మోషేతో దేవుడు అంటాడు, అదుగుదు చెట్టును విరిచి, ఆ కొమ్మను విరిచి, ఆ చెట్టును అక్కడ ముంచు నీళ్ళల్లో అన్నాడు. అదే కొమ్మను విరిచి మళ్ళీ నీళ్ళల్లో ముంచాడు. ఎంత బాగున్నాయో ఈ నీళ్ళు, ఎంత బాగున్నాయో, ఎంత మధురంగా ఉన్నాయో. మళ్ళీ వాళ్ళ ఫీలింగ్స్ అన్ని మారిపోయాయి చూడండి. అప్పటికప్పుడే సంతోషం, అప్పటికప్పుడే ఏడుపు, అప్పటికప్పుడే టెన్షన్, అప్పటికప్పుడే మళ్ళీ సంతోషం. ఇలాగ దేవుడు వాళ్ళని తీసుకొని వస్తూ వాళ్ళ ఫీలింగ్స్ అన్ని గమనిస్తున్నాడు ఆయన. ఇప్పుడైతే నీళ్లతో అంతకుముందు 15వ అధ్యాయం చివరిలోకి వచ్చేటప్పటికి తృప్తిపరిచి దేవుడు వారికి అభయం కూడా ఇచ్చాడు. అభయం ఇచ్చిన తర్వాత ఇక వీళ్ళు నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే వీళ్ళకి ఆహారం దొరకలేదు. ఏం దొరకలే, ఫుడ్ లేదు కాస్త అక్కడ. అప్పుడు అప్పుడు దా పద్ధతులు అలాగే, ఇప్పుడు పద్ధతి అలాగే. ఫుడ్ దొరకదు ఆ రోడ్లో, ఇప్పటికి కూడా అంతే ఫుడ్ దొరకదు. అయితే ఐగుప్తులో తీసుకోవాలి, లేకపోతే ఇజ్రాయెల్లో తీసుకోవాలి కావాల్సిన ఫుడ్. ఒక రోజంతా దొరకదు ఫుడ్. ఒక రోజంతా మధ్యలో జనాలు అల్లాడిపోతూ ఉంటారు. ఇక అల్లాడిపోయిన జనం ఏం చేస్తూ ఉంటారంటే చక్రాలు తెస్తారు, గారులు తెస్తారు, గారులు కదా దాన్ని అర్హులు తెస్తారు, ఇక రకరకాల పొంగడాలు తెస్తారు. ఇలా తినటం వదలటం సచ్చేవాళ్ళం అంటే ఒక్కసారి ఆలోచిస్తే అదేవో ఏసీ బయటికి వెళ్దాలి, ఏసీ బస్సు ఎలా ఉంటుందో అలా అరక ఒక్కసారి ఊహించండి. ఓ రోజంతా బాధపడాలి, బాధ. ఒకసారి ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితులలో వీళ్ళకి మధ్యలో మళ్ళీ సంథింగ్, సమ్ బ్రెడ్స్, సంథింగ్ అవి ఇవి వాటన్నిటిని అరేంజ్ చేసి, వాళ్ళకి డ్రింక్స్ అరేంజ్ చేసి, ఇవన్నీ ఏదో ఒకటి. మరి ఆ గైడ్ గారు కానివ్వండి, మమ్మల్ని తీసుకువెళ్ళిన లీడర్ కానివ్వండి, వీళ్ళందరూ మాకు ఏదో ఒకటి అరేంజ్ చేసేవాళ్ళు, ఏదో ఒకటి తీసుకునేవాళ్ళం, దేవా స్తోత్రం హల్లెలు అనుకుని వెళ్ళేవాళ్ళం. జాగ్రత్తగా గమనించండి, ఆ రోజుల్లో వాళ్ళకి ఏం దొరకలేదండి. ఇట్లా సప్లై చేసే గైడ్లు ఎవరు లేరు వాళ్ళకి. ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ సనగటం మొదలెట్టారు. సనుగుతుంటే మోషే అహరోన్ అంటారు, అరే రే రే సనగుద్దురా, దేవుడు మన ఫీలింగ్స్ గమనిస్తున్నాడు రా,
మీరు సంతోషపడుతుంటే ఆయన సంతోషపడుతున్నారు. మీరు కొంచెం మనసులో ఫీల్ అయితే చాలు, వెంటనే అద్భుతం చేస్తున్నారు. అరే మన ఫీలింగ్స్ అన్ని గమనిస్తున్నారు. అదే సనగొద్దురా సనగొద్దురా, దేవుడు కోపం వస్తుంది. ఇంత సప్లై చేస్తూ సముద్రాన్ని దిల్చినోడు మనల్ని పోషించలేడు, ఎందుకురా ఫీల్ అవుతున్నారా? ఫీలింగ్స్ చూపించద్దురా, అదే ఆయన గమనిస్తున్నారా? మీరు ఏం దేవుడు అండి వాళ్ళ ఫీలింగ్స్ అండి, వాళ్ళ ఫీలింగ్స్ అన్ని గమనిస్తున్నాడు దేవుడు. వీళ్ళిద్దరూ చెప్పారండి, రెండో మొదటి వచనం రెండో వచనం ఈ మోషే చెప్తూ ఉన్నారు. ఇంకా కాస్త మనం ముందుకు వచ్చేటప్పటికి అక్కడ చెప్పటమే కాదు, ఏడో వచనం కానివ్వండి పదో వచనం వరకు వీళ్ళకి వార్నింగ్స్ ఇస్తూ, అరే లేనిపోని దెబ్బలు తింటావరా, ఆ దేవుడు కోపం వస్తే కళ్ళ ముందు చూసారగా ఐగుప్తులకి ఏం చేశాడో, సముద్రంలో ముంచి చంపేశాడు, ఆ దేవుడు కోపం తెప్పియొద్దురో, దేవుడు ముందు ఎవడైనా బలాదూరే ఆయనతో పెట్టుకోవద్దు, సనగొద్దురా బాబు, వీళ్ళ మాట్లాడుతూనే ఉన్నారు. అట్లు అహరోను ఇజ్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచు ఉండగా, అది ఈరోజు మన సబ్జెక్ట్, అట్లు సమాజంతో మాట్లాడుతూ ఉండగా, ఇంతకీ వీళ్ళ మాటలేంటి, వద్దురా బాబు అనగొద్దురా, అయ్యా అనగొద్దురా, అమ్మా అనగొద్దమ్మా, ఆయన మన ఫీలింగ్స్ గమనిస్తున్నాడు. ఆయన కార్యాలు చేస్తుంటే మీ కళ్ళకి తెలియట్లేదా? ఆయన మన ఫీలింగ్స్ గమనిస్తున్నాడు. అలగొద్దురా బాబు సనగొద్దురా బాబు అంటూ ఉన్నారు. ఇలా మాట్లాడుతూ ఉండగా ఏం జరిగిందో చూడండి, వారు అలా మాట్లాడుతూ అరణ్యం వైపు అలా చూచారండి. చూచేటప్పటికీ అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. బాబా ఆ మేఘంలో ఏం కనబడిందంట? దేవుని మహిమ. అబ్బా మహిమ చూచేటప్పటికి అబ్బా వీళ్ళ ఆనందానికి అవతలు లేవు, దేవుని మహిమ కనబడింది. వీళ్ళ మళ్ళీ సంతోషించడం ప్రారంభించారు. అలా సంతోషిస్తూ ఉండగా దేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడు, మోషే జనాలతో ఈ మాట చెప్పాయా, సాయంత్రం మీరు నాన్ వెజిటేరియన్ ఫుడ్ మీకు రెడీ చేశాను, మీకోసం పూరేళ్ళని పంపిస్తాను, మీరు మాంసం తింటారు ఈ రోజున, ఎందుకంటే ఇన్నాళ్ళు మీకు ఫుడ్ లేదని బాధపడ్డారు కదా. ఫుడ్ లేనోడికి పచ్చడి మెతుకులు పెట్టినా చాలా ఆనందపడతాడు, బిర్యానీస్ పెడితే కాస్త జాయింట్లు కలిపితే ఇంకొంచెం బాగుంటుంది కదా. ఇప్పుడు అదే పెట్టాడు దేవుడు ఇక్కడ. అసలు ఫుడ్ లేక బాధపడుతున్న వాళ్ళకి దేవుడు చక్కగా వాళ్ళకి మరి ఆ మాంసం పూరేళ్లను వారికి మాంసంగా చక్కగా ఇచ్చాడండి. వాళ్ళు ఏమో కొద్దిగా సాయంత్రం ఏమో మాంసం తింటారు, రేపొద్దున్నేమో మీకోసం నేను ఆహారాన్ని పంపిస్తాను. ఆహారం పంపించినప్పుడు ఎలా ఉందో 14 వచనంలో చూస్తే వాళ్ళు అంటారు, అది కణములలాగా ఉందంట, సన్నని కణాలలాగా ఆ అరణ్యంలో భూమి మీద పడిపోయిందంట అండి, అది నూగు మంచులాగా ఉందంట, అది నూగు మంచులాగా. దానికి ఏం పేరు పెట్టారు చెప్పరా? ఇదేమి అని పేరు పెట్టారు. ఏంటంట ఇదేమి? 15 వచనంలో మనం చూస్తాం, దాని తలకాయ పైన రెండు అనేసి ఉంది, కింద హీబ్రూ భాషలో దాన్ని ఏమని పిలిచారో చూడండి, మన్నా. హీబ్రూ భాషలో మన్నా, కానీ వాళ్ళు దాన్ని ఏమన్నారు చెప్పనా, ఇదేమి అరిదేంట్రా అంటే మన్నా అంటే ఇది ఏంటి అనమాట. వాళ్ళకి అర్థం కాదు అది ఏంటంటే తెల్లని కొత్తిమీర. తర్వాత మీరు చదువుకోండి, ఇళ్ళకు వెళ్ళిన తర్వాత అది ఎలా ఉందంటే తెల్లని కొత్తిమీర గింజలాగా ఉంది, పట్టుకుంటే హల్వాలాగా ఇది అయిపోతుంది. కొత్తిమీర గింజ గట్టిగా ఉంటుంది కదా, ఇలాంటి చక్క మెత్తగా ఉంటుంది, నోట్లు వేసుకుంటే అబ్బాబ్బాబ్బాబ్బా ఏం టేస్ట్. అసలు తేనె కూడా ఇంత బాగోదు, అంత బాగుందండి అసలు. ఎంత బాగుందో, రోజునేమో రాత్రి సాయంత్రం ఏం పెడుతున్నాడు వీళ్ళకి, మంచిగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ రెడీ చేస్తున్నాడు. పొద్దున్న ఏం పెడుతున్నాడు, చక్కగా మన్నా. ఎంత బాగుంది అసలు, ఎంత బాగుంది ఆ ఫుడ్ పెట్టి వాళ్ళని తృప్తిపరిచాడు. జాగ్రత్తగా గమనించండి, ఎందుకు ఇలా చేశాడు అంటే దేవుడు రియాక్ట్ అయ్యాడు. ముందు నుండి వాళ్ళు బాధపడుతుంటే రియాక్ట్ అయ్యి సముద్రం చీల్చాడు, వారు బాధపడుతుంటే సముద్రం చీల్చి అవతల ఒడ్డుకు చేర్చాడు, మళ్ళా అదే సముద్రం మధ్యలో వాళ్ళు తీసుకొచ్చి ముంచి పడేశాడు. వాళ్ళు ఆనందపడుతూ వాళ్ళు ఆనంద పెట్టాలని, అంటే బాధపడే వాళ్ళని ఆనంద పెట్టాలనుకునే దేవుడు. అంతమాత్రమే కాదు, అక్కడికి వచ్చి వాళ్ళు నీళ్లు లేక బాధపడుతుంటే వాళ్ళకి నీళ్లు చూపించి ఆ నీళ్లను మధురంగా మార్చాడు. అంటే వాళ్ళ బాధను అప్పటికప్పుడేది ఎలా మారుస్తున్నాడు, ఆనందంగా మారుస్తాం. ఇప్పుడు మళ్ళీ ఆహారం లేదని బాధపడుతుంటే వాళ్ళ సనిగారు, ఆ సనుగులను కూడా, ఆ ఫీలింగ్స్ కూడా దేవుడు గమనించి ఆ సనుగులకు కూడా దేవుడు రియాక్ట్ అయ్యి వెంటనే వాళ్ళకి ఏం పెట్టాడు, రాత్రేమో మాంసం. చెప్పండి ఇప్పుడు మీకు ఎప్పుడు కావాలి, రాత్రి వద్దా పగలు కావాలా? మరి అట్ట చూస్తున్నారేంటి మీరు, వాళ్ళకి రాత్రి పెట్టాడు దేవుడు. దేవుడు ఒకసారి ఆలోచిస్తే రాత్రులేమో మాంసం పెట్టాడు, పగలేమో చక్కని మన్నా, అసలు ఎక్కడ దొరకని ఆహారం వారికి పెట్టి వారిని పోషించాడు. అంటే ఎందుకు వెంటనే దేవుడు ఇది ఇచ్చాడు అంటే, వాళ్ళ ఫీలింగ్స్ గమనిస్తున్న దేవుడు ఎప్పటికప్పుడు వాళ్ళ వేదనను వాళ్ళ బాధను అప్పటికప్పుడే ఆనందంగా మన ప్రభులు వారు మారుస్తున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి ఫీలింగ్స్ని ఆయన గమనిస్తున్నాడండి. హల్లెలూయా. ఎవరు వేదనతో ఇక్కడికి వచ్చారో ప్రభు గమనిస్తున్నాడండి. గుండెల్లో ఎవరికి చెప్పుకోలేక మీలో మీరు నలిగిపోతున్నారు కదా, మీలో మీరు బాధపడుతున్నారు కదా, మీ ఫీలింగ్ని గమనిస్తున్నాడండి. ప్రతి ఫీలింగ్ ఆయనకి తెలుసు అండి, ఎందుకంటే ఆయన మనలాగా ఈ భూమి మీదకి వచ్చిన వాడు కాబట్టి మనలాంటి ఆకలి తెలుసు, మనలాంటి దప్పిక తెలుసు.
మనలాంటి మాటల పట్టం ఏంటో తెలుసు, మనలాగా అవమానపరచబడటం ఏంటో కూడా తెలుసు ఆయనకి. ఏమండి, మనలాగే ఆయనకి కోపం వస్తుంది, మనలాగే ఆయనకి బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది. ఆయన ఈ లోకానికి వచ్చి ఈ మానవుని ఫీలింగ్స్ అన్ని కళ్ళారా చూచిన వాడు, ఇంకా మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ కృపగల దేవునికి మనం కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక్కసారి మీకు బైబిల్లో చూపిస్తాను చూడండి, ఆయన ఫీలింగ్స్ని గమనించడమే కాదు, ఫీలింగ్స్లో సహాయం చేయటమే కాదు, మనతో పాటు ఫీల్ అయ్యే దేవుడు అండి ఆయన. ఏంటంట, మనం ఫీల్ అవుతూ ఉంటే మనతో పాటు ఫీల్ అయ్యే దేవుడు ఆయన. ఒక్కసారి చూపిస్తాను చూడండి, యోహాను శుభవార్త 11వ అధ్యాయము, యోహాను శుభవార్త 11వ అధ్యాయము 33వ వచనం ఒక్కసారి చదువుతారా? వారు ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచిరి అని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడుమని అతనితో ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. చూచారా చూచారా చూచారా, ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒక్కగానొక్క తమ్ముడిని కోల్పోయారు. కోల్పోయిన తర్వాత 4 రోజుల తర్వాత యేసే వచ్చారు అక్కడికి. ఏసే వచ్చేటప్పటికి, ఏసేని చూచేటప్పటికి, ఏసే అంటే ప్రాణం వాళ్ళిద్దరికి, వాళ్ళ దుఃఖం కట్టలు దిగిందండి. ఏడుస్తున్నారు వాళ్ళ అమ్మ, ఏడుస్తుంటే ఇక ఆయన తట్టుకోలేకపోయాడు. అమ్మ ఎక్కడుంచారో చెప్పండి అమ్మా అన్నారు. ఎక్కడుంచామని తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళి, ఇదిగోనయ్యా ఎక్కడేనయ్యా చూడు అన్నారు. అప్పుడు అక్కడ చూడండి, ఆమె ఏడ్చుటయో, ఆమెతో వచ్చిన యూదులు ఏడ్చుటయో యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. చూడండి చూడండి, ఆయన ఏం పడ్డాడంట? కలవరపడ్డాడంట. కలవరపడ్డాడంట ఆయన కూడా. కలవరపడటం అంటే కొంచెం ఆయనకు కూడా బాగా లోనంతా వేదనైపోయింది, కలవరమైపోయింది. కలవరమైపోయి మూలిగాడంట అండి, బాధ తట్టుకోలేక ఏడ్చి ఏడ్చి ఏడ్చి. ఏమండి, ఇలాంటి డెత్ సిచ్యువేషన్లో ఏం చేస్తూ ఉంటారు? వచ్చిన వాళ్ళల్లా చూడటం, ఏడవటం. అన్నయ్య వచ్చారు, అన్నయ్య, తర్వాత అక్క వచ్చి అక్క అక్క, తర్వాత పిన్ని వచ్చి పిన్ని పిన్ని, ఆ వదిన వదిన వదిన, ఇట్లా వచ్చినోడు కల్లా ఏడ్చేటప్పటికి ఇక ఏడవటానికి కూడా ఓపిక లేక అంటారే, అది మూలుగు అనమాట. అలాగా ఏడవటానికి కూడా ఓపిక లేనంటగా, అంటే అంత కలవరపడి ఆత్మలో మూలిగి యేసు కూడా కన్నీళ్లు విడిచాడంట అండి ఆయన కళ్ళంతా కూడా. అంటే మనం ఇక్కడ కన్నీళ్లు విడుస్తుంటే, మనం ఇక్కడ బాధపడుతుంటే, మనం ఇక్కడ ఏడుస్తూ ఉంటే, మనతో పాటు ఏడ్చే దేవుడు మన దేవుడు, మనతో పాటు కన్నీళ్లు కార్చే దేవుడు, మనం ఫీల్ అవుతుంటే మన ఫీలింగ్స్ని షేర్ చేసుకునేవాడు ఆయన. హల్లెలూయా. ఏం చేసేవాడు? ఎవండి, వస్తున్న చాలా మంది వస్తారు మన ఇంట్లో, ఏదైనా జరగకపోవడం జరిగితే వచ్చినోళ్ళల్లా మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటున్నారా? ఆహా, ఎవరో ఒకళ్ళిద్దరం, కొంతమంది ఏమో నడవంతరంగా చేస్తూ ఉంటారు, కొంచెం ఎక్స్ట్రాలు అంటారు చూడండి, అలా చేస్తూ ఉంటారు మరి కొంతమంది ఆ టైంలో. కానీ మిగతా వాళ్ళు జెంటిల్గా నిలబడి ఉంటారు, చూస్తూ ఉంటారు. ఇంకొంతమంది దుర్మార్గులు ఏం చేస్తారు అంటారు, కోల్పోయి మనం ఉంటే ఆ ఇద్దరు ముగ్గురు జోకులు వేసుకొని నవ్వుకొని ఉంటా ఉంటారు పక్కనే. వాళ్ళు ఏం చేయాలంటే చెంటరకోలు తీసుకొని పై నుండి తోళ్ళు ఉల్చేయాలి. ఒకసారి ఆలోచిస్తే ఏళ్ళ బాధలో దుఃఖంలో ఉంటే అవసరమైతే వాళ్ళతో ఏడవాలి. పోను, ఏడవకపోతే కనీసం వాళ్ళని ఓదారుస్తూ నాలుగు మాటలు చెప్తూ వాళ్ళ పక్కన నిలబడాలి. కాస్త కనీసం బాధపడుతున్నట్టుగా అయినా వాళ్ళ ముందు మనం ఉండాలి. మనం అంటే మన బాధను వ్యక్తపరచాలి వాళ్ళతో. కానీ ఏసయ్య కేవలం మాట్లాడేవాడే కాదు, బాధను వ్యక్తపరిచేవాడు కాదు. మన బాధపడుతుంటే మనతో పాటు బాధపడే దేవుడు అండి, మనతో పాటు బాధపడే దేవుడు. మన ఏడుస్తుంటే మనతో పాటు ఏడ్చే దేవుడు. మన ఫీలింగ్స్ను చూచి కేవలం ఆదరించేవాడే కాదు, మనతో పాటు ఫీల్ అయిన దేవుడు అండి. యెషయా గ్రంథంలో మనం చూస్తే ఆ ఇజ్రాయేలీని బట్టి అక్కడ రాయబడి ఉంది, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అనే మాట మనం చదువుతాం చూడండి. 63వ అధ్యాయము యెషయా గ్రంథంలో 9వ వచనంలో మనం చూస్తాం, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. అంటే వాళ్ళు ఎప్పుడు చిన్ని కష్టం వచ్చినా, ఎప్పుడు బాధ వచ్చినా, యావత్ బాధలన్నిటిలో వాళ్ళతో పాటు బాధపడ్డాడంటండి ఆయన. వాళ్ళనలా ప్రేమించిన దేవుడు, వాళ్ళతో పాటు ఆయన ఫీల్ అయ్యి బాధపడిన దేవుడు. ఈరోజు మీరు ఫీల్ అవుతూ ఉంటే, మీరు బాధపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఆయన మౌనంగా ఉండగలడా? వినండి, ఇక్కడ కూర్చున్న మనందరం బాధపడుతుంటే మనతో పాటు బాధపడే తండ్రి మనకు దొరికాడు, బాధపడే దేవుడు మనకు దొరికాడు. మీలో మీరు నలిగిపోతూ కుమిలిపోతూ ఉంటే మీతో పాటు ఆయన ఏడ్చే తండ్రి, మీతో పాటు బాధపడే తండ్రి. హల్లెలూయా.
బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనం అంటాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. అంటే మీ చింతలన్నీ ఆయన మీద వేసేయండి. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేయలేని అని చెప్పలు కొట్టడం కాదు, ఆయన మీద చింతలేస్తే ఆయన చింతలు తీరుస్తాడు, అప్పుడు కొట్టాలి మనం. హల్లెలూయ. అంటే ఒకసారి మనం ఆలోచిస్తే మన దేవుడు మన తరపున బాధపడే దేవుడు, మన కోసం చింతపడే దేవుడు. కీర్తన గ్రంథం 40వ కీర్తనలో ఆఖరి వచనంలో అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఆయన తలంచుకుంటున్నాడంట. అయ్యో బిడ్డ, అయ్యో బిడ్డ, కేవలం మన ముందుండి బాధపడటమే కాదు, మన గురించి ఆలోచిస్తున్నాడంట, తలంచుకుంటున్నాడంట. ఈ బిడ్డను ఎలా ఈ కష్టం నుండి బయట పెట్టాలి, ఈ బిడ్డను ఎలా ఈ వేదన నుండి బయట పెట్టాలి, ఈ బిడ్డకు నీ టెన్షన్ నుండి ఎలా బయట పెట్టాలి, ఈ బిడ్డకు ఏ విధంగా నేను సహాయం చేయాలి అని మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడంట. ఇక్కడ కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు. మీ గురించి సాయం చేయాలని ఆలోచనతో కూడా ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు లేకపోవచ్చు. మీతో పాటు బాధపడే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు. మీ గురించి చింతపడే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు. కానీ మన పరమ తండ్రి, మనకు ఆధారమైన దేవుడు, మన యావత్ బాధలో మనతో బాధను ఉండే దేవుడు, మన ఫీలింగ్స్ని షేర్ చేసుకునే దేవుడు, మనతో ఫీల్ అయ్యే దేవుడు మన దేవుడు. చప్పట్లు కొడుతూ మన దేవునికి మనం స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన ఫీల్ అయ్యాడో, ఆయన ఫీల్ అయ్యాడో, ఎక్కడ ఏడుస్తున్నావో అక్కడ గెంతులు వేసుకుంటూ నవ్వేటట్టు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఏమండి, అక్కడ ఏడ్చారా వాళ్ళంతా? గ్రామం అంతా ఏడ్చారు, అక్క చెల్లెళ్ళు ఏడ్చారు, వాళ్ళతో ఏసయ్య ఏడ్చాడు. అరే లాజరుగా, ఇంతమందిని ఏడిపించడం అవసరాడు, బయట రా అన్నాడు. ఆడు బయటకు వచ్చాడు. ఇప్పుడు బయటకు వచ్చేస్తే అమ్మ కట్టెలు తీసి తీసుకెళ్ళండి అన్నాడు. వాళ్ళకి ఏం చేయాలి ఇప్పుడు? ఆ దుఃఖంలో వాళ్ళు ఎలా నవ్వాలో వాళ్ళకి అర్థం కావట్లా. మీ నోటి నిండా అలాంటి నవ్విచ్చి గెంతేసేటట్టు చేస్తాడు ఆయన. చప్పళ్ళు కొడుతూ ఏసయ్యా కృతజ్ఞతలు అయ్యా, కృతజ్ఞతలు. నీ మీదేనయ్యా మా నమ్మకాలు, నీ వైపేనయ్యా మేము చూచేది, నువ్వు అలాంటి దేవుడు అని తెలిసేనయ్యా నీ పాదాలు పట్టి బతిమాలుకున్నావు అంటారా? అనాల్సిందే. ఎందుకంటే ఆయన నమ్ముకొని ఆయన పాద శరణు కోరుకోవడానికి గల కారణం ఆయన అలాంటి వాడు అని తెలిసే. ఆయన అంత మంచోడు, ఆయన లాంటి మంచితనం ఎవరికి? మన దగ్గర ఉన్న మన ఇంటోళ్ళు ఎవరికి కూడా లేదు. ఒరిజినల్గా చెప్పాలంటే మన ఏసయ్య మంచితనం ముందు మనం ఎరిగిన వాళ్ళందరి మంచితనం కోరు కూడా సరిపోదు. అంత మంచి తండ్రి మన తండ్రి. చప్పట్లు కొట్టోసారా మంచి తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకసారి కోపం వస్తూ ఉంటుంది, వస్తుందా మీకు? చిట్నారోళ్ళకి రాదు అబ్బా, బంగారం అండి, అసలు బంగారం. కృష్ణకోలకి కూడా రాదు అనుకుంటా, కృష్ణలంకలకు కూడా కోపం రాదు. కోపం అంతా ఎక్కడన్నా ఉంటే అంటే చిట్నరకి కృష్ణలంక మధ్యలోనే ఉన్నట్టుంది కోపం. ఏమండి, ఒక్కసారి మనం ఆలోచిస్తే మన కోపం వచ్చినా, కోపం వచ్చి ఒక్కోసారి ముఖం చిన్నపుచ్చుకున్నాం, ఇట పెట్టి మూతి అదో రకంగా పెట్టి ముఖం చిన్నపుచ్చుకుంటూ ఉంటామే, ఆ ముఖం చిన్నపుచ్చుకోవటం కూడా గమనిస్తాడంట ఆయన. అవునా? కోపంతో మనం ఉండటం, ముఖం చిన్నపుచ్చుకోవటం, ముంతలాగా ముఖం పెట్టడం, ఇవన్నీ కూడా ప్రభు. నేను ఒకసారి ఆ మాట చూపిస్తాను చూడండి మీకు. ఆదికాండం, ఆదికాండం ఒకసారి తీయండి, 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయంలో 5-6 వచనాలు చూడండి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, కయీనో నీకు కోపం ఎలాయా? ముఖం చిన్నబుచ్చుకుంటామే, ముఖం చిన్నబుచ్చుకున్నావేంటయ్యా? అబ్బా చూడండి, అంటే ముఖం చిన్నబుచ్చుకోవటం కూడా ఆయన ఆ ఫీలింగ్ కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఎప్పుడైనా ముఖం చిన్నబుచ్చుకున్నారా మీ ఆయన మీద? ఎప్పుడైనా ముఖం చిన్నబుచ్చుకున్నారా మీ ఆవిడ ముందు? ఎప్పుడైనా ముఖం చిన్నబుచ్చుకున్నారా మీ తల్లిదండ్రుల ముందు? ఎప్పుడైనా ముఖం చిన్నబుచ్చుకున్నారా మీ పిల్లల ముందు? ఎప్పుడైనా ముఖం చిన్నపుచ్చుకున్నారా? లేకపోతే మీ బంధువుల ముందు, మీ స్నేహితుల ముందు ముఖం చిన్నపుచ్చుకున్న పరిస్థితులు ఒకవేళ ఉన్నాయేమో. మీరు ముఖం చిన్నపుచ్చుకున్నప్పుడు ఆయన కూడా బాధపడతాడండి. ఎందుకు అలా ముఖం చిన్నపుచ్చుకున్నావు కయ్యను? కయ్యంతో ప్రేమగా మాట్లాడుతున్నాడండి. కయ్యంతో ప్రేమగా మాట్లాడుతూ నువ్వెందుకయ్యా అలా కోపంగా ఉన్నావు, ఎందుకయ్యా ముఖం అలా చిన్నపుచ్చుకున్నావు అంటూనే ఒక సలహా ఇచ్చాడు చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా. అంటే చూడండి, చూడండి, నువ్వు ముఖం చిన్నపుచ్చుకోవాల్సిన పని ఉండేది కాదు కదయ్యా.
నువ్వు సత్క్రియ చేస్తూ ఉంటే నువ్వు ముఖం చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం. అంటే మనం ముఖం చిన్నపుచ్చుకోకుండా ఉండటానికి ఏం చెయ్యాలో కూడా సలహా ఇచ్చే దేవుడు ఆయన. సలహా కూడా ఇస్తున్నాడు చూడండి, నువ్వు సత్క్రియ చేస్తే ఇలా ముఖం చిన్నపుచ్చుకొని తల దించుకోవాల్సిన పరిస్థితి నీకు ఉండదు కదయ్యా, తలెత్తుకునేవాడిగా ఉంటావు కదా. సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుందయ్యా. ఆ పాపం ఎంత ఎంత దుష్మన్ అంటే అది నీ మీద వాంఛ కలిగి ఉంటుంది. నిన్ను వశపరచుకొని ఆ పాపం నీ మీద ఏలుబడి చేయాలి అనుకుంటుంది ఆ పాపం. కనుక నువ్వు సత్క్రియ చేస్తూ ఉన్నావు అనుకో, ఆ పాపం సిగ్గుతో తలంచుకుని అది వెళ్ళిపోద్ది. లేకపోతే ఆ పాపం నీ మీద ఏలుబడి చేసి నిన్ను తలదించుకునేటట్టు చేస్తుంది. ఈ రోజున సత్క్రియ చేసిన వాళ్ళు తలెత్తుకునేటట్టుగా చేస్తాడు దేవుడు. పాపానికి అవకాశం ఇచ్చి ఈ పాపానికి కోపానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు ముఖం చిన్నబుచ్చుకొని తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకు అన్నాడు, నువ్వు అవకాశం ఇవ్వద్దు రా బాబు, అవకాశం ఇవ్వద్దు, ముఖం చిన్నబుచ్చుకున్నావు, నెక్స్ట్ అదే నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు నువ్వు పాపం చేయడానికి వాడు ప్రేరేపిస్తాడు, ఇక లైఫ్ లాంగ్ నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి. వద్దురా బాబు, సత్క్రియ చేయి. ఆ ఆలోచన ఇస్తే మళ్ళీ బొంగ మూతి పెట్టే చెప్పావాలయ్యా సలహా, బాగానే చెప్పావు. ఆడి ప్రార్థన తిన్నావు కానీ నా ప్రార్థన లేదు, ఆడు బ్రతకనిస్తేగా నేను అనుకొని వెళ్ళిపోయి చూసి ఆడి పాపం, ఆడు పాపం, ఆడు చక్కగా వాడు ఆనందంగా వెళుతూ ఉంటే ఒక రాయి తీసుకొని వెళ్ళిపోయి తలకాయ మీద కొట్టి, కాబట్టి సొంత అన్న తలకాయ పాల్గొడతాడు అనుకుంటాడా ఎవరైనా? సొంత అన్న తలకాయ పాల్గొడతాడని ఎవరు అనుకోరుగా? వెళ్ళిపోయి తలకాయ పాల్గొట్టేశాడండి వాడు, చచ్చిపోయాడు, కింద పడి చచ్చిపోతే ఏమీ తెలియనట్టు మూతి తుడుచుకొని వెళ్ళిపోతా ఉన్నాడు చేతులు కడిగేసుకొని. వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు అడుగుతున్నాడు, అయ్యేనా ఎంత పని చేసావయ్యా, ఎంత పని చేసావు, పాపానికి ఎంత అవకాశం ఇచ్చావయ్యా, కోపాన్ని కోపంతోనే దిగమింగేసుకోక, ఆ ముఖం చిన్నబుచ్చుకున్నప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు చేయక పాపానికి అవకాశం ఇచ్చావు, నా సన్నిధి నుండి నీ క్షేపం. అంటే చూడండి, మనకి దేవుడు సలహా ఇచ్చినప్పుడు మన కోపాన్ని గమనిస్తాడు, మన ఉద్రేకాలు గమనిస్తాడు, మన ముఖం చిన్నబుచ్చుకోవడం గమనిస్తాడు, మంచి సలహా ఇస్తాడు. ఆ టైంలో మంచి సలహా మనకు ఎక్కదు. ఆ టైంలో కోపంతో ఊగిపోతున్నప్పుడు ఎవరైనా మంచి సలహా ఇస్తే ఎక్కిద్దా? మంచి సలహా ఇవ్వటానికి దేవుడు పంపిస్తాడు. వాళ్ళ మాటలు ఎక్కువ పక్కన తొట్టి గ్యాంగ్ ఉంటారు చూడు, అలానా నువ్వేంటప్పుడే చూపించాలన్నా, లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఈ మాట అన్నాడు రేపొద్దున్న, నిన్ను మరీ ఎక్కువ చులకనగా చేస్తాడు అన్న, కరేపాకలా తీసి అవతలపడేస్తాడు, ఇప్పుడు నువ్వేంటో చూపిస్తే రేపొద్దున్న ఎప్పుడు నేను చూసినా అన్నా అంటాడు, భయపడతాడు. నువ్వేంటో ఇప్పుడే ఈ తొట్టి గ్యాంగ్ మాట విన్నావు అనుకోండి, ఏమంటే పెద్దలు ఏం చేస్తూ ఉంటారు, వద్దురా అరే వద్దురా, గొడవలు వద్దన్నా, మన గొడవలు వద్దు, ఏదో తెలుసో తెలియక ఏదో అన్నాళ్ళే వదిలేసేయి వదిలేసేయి, ఆయనే తెలుసుకుంటాడు, ఆయనే మారతాడు, వదిలేసేయి అని పెద్దలు అంటుంటే నేనేంటో చూపిస్తాను, ఎందుకంటే నేను లెక్కించాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నిలబడ్డాడు కయ్యేను. చెప్పేది ఎవరు? మంచి చేయమని చెప్పేది, సత్క్రియ చేయమని చెప్పేది ఎవరు అంటే దైవ సంబంధి. చెడ్డ కార్యం చేసి నువ్వేంటో చూపి అని చెప్పేది ఎవరు? అపవాది సంబంధి. ఇప్పుడు అపవాదికి లొంగితే ఏమయ్యాడు చెప్పనా? దేవుని శాపానికి గురైపోయాడు. బ్రతికినంతకాలం దేవుని, అరే నువ్వు ఏది పట్టుకుంటే అది ముట్టేసారా, నువ్వు ఎక్కడ బాదం పెడితే అక్కడ ముట్టేసారా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ శూన్యమే చూస్తావురా, నువ్వు నీకు నేను ఇచ్చే శాపంరా, నిన్ను ఎవడు ఇంట్లో చేర్చుకోడరా, అసలు నీ జీవితం అంతా ఎందుకు బతికానా, ఎందుకు చచ్చిపోలేదా అని బాధపడుతూనే బతుకుతారా నీ లైఫ్ లాంగ్ అంటూ నొసటన ఒక ముద్రేసేసి ఆయన ఒక ప్రకటన చేశాడు, ఈ ముద్ర ఉన్న వాడిని ఎవడు చంపినా కబడ్డారు వాడికి శిక్ష. కనుక ఈ నొసటం మీద ఈ ముద్ర ఉన్న వాడిని ఎవడు చంపకూడదు, వాడికి ఏ హాని, ఆడికి ఆడే సావా, బతికినంతకాలం సస్తూ బతకలాడు. దేవుడు పెట్టేశాడని శిక్ష ఎంత కఠినమైన, ఆ కాసేపు ఆవేశాన్ని ఆపుకుంటే ఆ కోపాన్ని కాస్త డైవర్ట్ చేసుకొని ఆ కాసేపు ముఖం చిన్నబుచ్చుకున్నప్పుడు కాసేపు కొంచెం కూల్ చేసుకొని ఒక సత్కార్యం చేస్తుంటే ఏ సత్కార్యం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అరే తమ్ముడా నువ్వు నిజంగా చాలా మంచోడురా, నువ్వెంత మంచోడు కాకపోతే నువ్వు దేవుడికి ఎంత ఇష్టం కాకపోతే దేవుడు నీ నాకన్నా చిన్నోడువైనా నాకన్నా నియమ నిబంధనలు తక్కువ తెలిసినా నీ ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేశాడరా, నీ ప్రార్థన దేవుడు వినటానికి కారణం నీ మంచితనమేరా, నీ మంచి భక్తిరా, అరే నువ్వు గ్రేట్రా అని మెచ్చుకొని అరే నేను కూడా నీలాగా చేయాలనుకుంటున్నానరా, ఇది సత్కార్యం. ఎవరైనా మేలు పొందిన వాళ్ళు ఎవరైనా ఒక మంచి పరిస్థితిలోకి వచ్చిన వాళ్ళని మెచ్చుకోవటం, వాళ్ళని అవసరమైతే ఫాలో అవటం, అది మంచి కార్యం, అది మంచి వాళ్ళ లక్షణాలు. అలా కాకుండా వాళ్ళ మీద కుళ్ళు పెట్టుకొని వాళ్ళు ఏదో చేయటం, అది మంచి కార్యం చేసే లక్షణం. ఇది ఇక్కడ కూర్చొని మనం ఒకవేళ అప్పుడప్పుడు ముఖం చిన్నబుచ్చుకుంటున్నామేమో, అప్పుడప్పుడు కోపగించుకుంటున్నామేమో, ఆ ఫీలింగ్స్ కూడా గమనిస్తూ దిగుదుగు ఇలాంటి సందేశం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. లేకపోతే అదే టైంలో మీరు ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థనలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు ఏదో ఒక విధంగా, లేకపోతే మీ తల్లిదండ్రుల ద్వారానో లేకపోతే మీ అన్నదమ్ముల ద్వారా ఎవరొకరి ద్వారా నీ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటను జాగ్రత్త గమనించి జాగ్రత్త తీసుకొని మంచి కార్యం చేయగలిగితే
జీవితం అంతా తలెత్తుకుని తిరిగేటట్టుగా దేవుడు చేస్తాడు. చప్పట్లు కొడుతూ మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి, నా సమయం కూడా అయిపోయింది. నా సందేశాన్ని నేను ముగించబోతున్నాను. ముగించేసే ముందు ఒక్క మాట మీకు గుర్తు చేసి నేను ఒకటి రెండు మాటలు జస్ట్ అలా చూపించేసి నేను ముగించేస్తాను. ఆది కాండం 21:17 ఒక్కసారి చూద్దామండి. దేవుడు మన ఫీలింగ్స్ అన్ని గమనిస్తున్నవాడని 21:17 యెహోవా చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు అని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనము, వాణ్ణి గొప్ప జనంగా చేస్తాను. 19 మరియు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓటను చూచి వెళ్ళి ఆ తిత్తును నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. సరే సరే సరే, టైం లేదు కాబట్టి షార్ట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అబ్రహాం గారికి ఎన్నాళ్ళైనా పిల్లలు కలగల, పిల్లలు కలగలేదు. ఎందుకు కలగలేదు అని దేవుడిని అడగల. దేవుడిస్తాడు 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 అని చూస్తూ వచ్చాడు. భార్య స్త్రీ ధర్మాలు అయిపోయినాయి. ఇక ఈ భార్య ఏమందో చెప్పను, ఇక నా స్త్రీ ధర్మాలు అయిపోయినాయండి, నా వల్ల పిల్లలు కలగరేమోనండి. దేవుడు చేస్తాడులే, దేవుడు చేస్తాడు కదండి. నాదో చిన్న సలహా. ఆ సలహా ఏంటో చెప్పు అంటే ఆ సలహా ఏం చెప్పిందో చెప్పనా. ఈ దాసి నా దాసియే కదా, నేను అప్పగిస్తున్నా. ప్రొసీడ్. ఆమె వల్ల కలిగినా నా బిడ్డే అనుకుంటాను నేను, కానీ ఇక ఆడే మన బిడ్డ అనుకుంటా, కానీ ప్రొసీడ్ అన్నాడు. ఎప్పుడైతే ఏం ప్రొసీడ్ అన్నాడో అబ్బాయి గారు ప్రొసీడ్ అయిపోయాడు. ప్రొసీడ్ అయిపోతే ఆమె కన్సీవ్ అయిపోయింది, పిల్లోడు పుట్టాడు. ఆడి పేరు ఇష్మాయలు అని పుట్టేశాడు. ఆడు పుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈడే బిడ్డ అనుకొని ఆనందంగానే ఉంది, ఆనందంగానే ఉంది. కొన్నాళ్ళకి ఈమెకి దేవుడు బిడ్డను ఇచ్చాడు, ఇస్సాకుని. ఈడికి అన్నప్రసన్న కార్యక్రమం అంటారే, ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. చిచిచి చంటి చిల్లి అన్ని అందరూ వచ్చి ఆడుతూ ఉంటారు కదా. ఈడు కూడా ఏదో మరి పిల్లోడు కదా, పిల్లోడు ఏదో జోక్గా ఏదో కొంచెం సెటైర్ లేసి ఏదో కొంచెం ఆయన కొంచెం ఏదో అన్నాడేమో, ఏదో సెటైర్ వేసాడేమో. అది కొంచెం తల్లిగా ఆమెకి కొంచెం లోన ఫీల్ అయింది. అసే నువ్వు నీ కొడుకు అర్జెంటుకి వెళ్ళిపోండి. ఇప్పుడు ముసలాయన వచ్చాడు. ఎవరి ముసలాయనా? వచ్చి అదేంటి అంత మాట అన్నావేంటి, అదేంటి నువ్వే కదా అప్పగిచ్చావు ఆడు, నా మన పుట్టినోడే కదా, నా కొడుకు నా కొడుకు అన్నావు. ఇప్పుడు ఆడే వాడిని వెళ్ళిపోమంటున్నావు, వాళ్ళ తల్లి వెళ్ళిపోమంటావు. ఎలాగ ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు దిక్కు ఉండదు వాళ్ళకి, మన వల్ల అన్యాయం అయిపోయింది వాళ్ళ జీవితం, వాళ్ళు వెళ్ళిపోమంటావు ఏంటి అయ్యా అంటే, నువ్వు తెలుసుకో అదైనా ఉండాలి నేనైనా ఉండాలి, నేను నా కొడుకు వెళ్ళిపోమంటావా, వెళ్ళిపోతాను, లేకపోతే దాన్ని పంపిస్తావా, వెళ్ళి పంపించి. ఇప్పుడు చూడండి ఏం చేయమంటావు ఆయన ప్రార్థన చేశాడు. మీ ఆవిడేం చెప్తా జయ అన్నాడు దేవుడు. మీ ఆవిడేం చెప్తా జయ అన్నాడు. సర్లే పొద్దున్న లేచాడు, పొద్దున్న లేచాడు, మర్యాదగా ఏదో సంచిచ్చాడు, ఏదో నేల తెచ్చిచ్చాడు, అమ్మా కొడుకుని తీసుకొని వెళ్ళిపో అన్నాడు. జీవితం ఏమైపోయింది, ఏమిటి అన్యాయం అయిపోయింది, గుండెల నిండా వేదన. ఆ కొడుకుని తీసుకొని దిక్కుమాలిన దానిలాగా అడివి ఆ ఎడారిలో పడి వెళ్తా ఉంది. ఎలాడు వెళ్ళిపోతూ ఉన్న సమయంలో, వెళ్ళిపోతున్న సమయంలో నీలతిత్తులో నీళ్ళన్నీ అయిపోయినాయి. దాహం 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 అన్నాడు ఆడు, నీలతిత్తులో నీళ్ళన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లా. దాహం దాహం అన్నాడు, వాడు కింద పడిపోయాడు. దాహం దాహం అంటున్నాడు, ఈ కింద పడిపోయిన ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పనా. ఆడు కింద పడి ఏడుస్తా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు వాడు. ఆడిని చూడలేక ఏడుపు చూడలేక ఆడిని ఆ దూరం వదిలేసి ఈమొచ్చి ఇంకో చోట ఉంది, ఆమె ఏడుస్తుంది, అటు ఆడు ఏడుస్తున్నాడు, ఇటు ఈమె ఏడుస్తుంది. ఏడుస్తూ వేదన పడుతూ లోన బాధపడుతున్నారండి అయ్యా. అటు ఆయన అన్యాయం చేశాడు, దేవా నీకు కూడా న్యాయం లేదా, ఎందుకయ్యా మా జీవితం ఇలా అయిపోయింది, మా జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఈనాడు జనాల మధ్య జనాల వల్ల మన జీవితం అన్యాయం అయిపోయిందేమో. అఫ్కోర్స్ ఆమెకే, ఆమె ఏమీ చేయలేదండి, ఆమె జీవితం అలా అన్యాయం చేసింది. అమ్మగారు ఆ అయ్యగారు ఇద్దరు కలిసి ఆమె జీవితాన్ని అన్యాయం చేశారు, వాళ్ళ పిల్లవాడిని అన్యాయం చేశారు. ఇప్పుడు జీవితం అన్యాయం అయిపోయింది, దేవుడు కూడా పంపించేమన్నాడు వెళ్ళిపోయి, ఇప్పుడు జీవితం ఏంటయ్యా ఇట్లా అయిపోయిందని చచ్చిపోయే పరిస్థితులు ఉన్న బిడ్డను పెట్టుకొని కింద పడి దొల్లుతూ ఆడు ఏడుస్తుంటే, ఆ ఏడుపు దొల్లేక ఆమె ఏడుస్తూ ఉన్న సమయంలో దేవుడు ఆ కళ్ళు తెరిపించాడు. లే ఆయన్ని చంపేస్తాం అనుకున్నావా, ఎందుకలా ఏడుస్తున్నావు, ఎందుకలా బాధపడుతున్నావు, గొప్ప జనం అవుతాడు ఆడు, మామూలోడు కాదు, ఆడి గర్భాన్న రాజులను పుట్టిస్తాను నేను,
గొప్ప జనం అవుతాడు, మామూలుడు కాదాడు. ఇదిగో అక్కడ నీళ్ళ తిత్తుందో చూడు అన్నాడు. అదే నీళ్ళు నీళ్ళ ఓట ఉందో చూడు అన్నాడు. ఇల్లు అలా చూసేటప్పటికీ నీళ్ళ ఓట కనిపిస్తుంది. గబగబ వెళ్ళింది ఆ తిత్తు తీసుకొని, తిత్తు నిండా నీళ్లు నింపేసుకుంది. ఆమె కూడా ఫుల్గా నీళ్ళు తాగేసింది. ఆడు కొట్లాడుతున్న వాడికి నీళ్లు పట్టిచ్చేసింది. ఇప్పుడు ఆయన పట్టుకొని ఆ ఎడారులో వెళుతూ ఆమె అక్కడ నుండి ఆ కొడుకు పెద్దోడయ్యాడు. ఆ కొడుకే ఇప్పుడు అరబ్ కంట్రీస్ అన్నిటికీ రాజులంతా ఆ గర్భంలో నుండే వచ్చారండి. అరబ్ కంట్రీస్ అన్నిటికీ మరి వాళ్ళే గొప్ప హెచ్చించబడ్డారు. హల్లెలూయా. ఎవడ అక్కడ వాళ్ళ రూపాయి తీసుకొచ్చాం అనుకోండి, మనకి 150 రూపాయలు మర్యాద చేతిలో పెడతారు. ఏది వాళ్ళది రూపాయి తెచ్చుకుంటే అంత బ్లెస్ చేశాడండి. పెట్రోల్ బంకులన్నీ వాళ్ళ దగ్గర నుండే వస్తున్నాయి. పెట్రోల్ బంకులకు కావాల్సిన పెట్రోల్ డీజిల్ అది వైట్ పెట్రోల్ కానివ్వండి, ఫ్లైట్లు వెళ్ళే పెట్రోల్ కానివ్వండి, ఓడలు వెళ్ళే పెట్రోల్ డీజిల్ కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళ దగ్గరే పెట్టేశాడు. బావి తవ్వితే నీళ్ళు వస్తాయి మనకి, వాళ్ళు బావి తవ్వితే పెట్రోల్ వస్తుంది. ఎంత సమృద్ధి అండి. 150 రూపాయలు 170 రూపాయలు బహ్రెయిన్లో నుండి రూపాయి తెస్తే అది 170 180 ఉంది. 175 రూపాయలు అంటే ఒక్కసారి ఆలోచించండి, అంత ఖరీదండి వాళ్ళ రూపాయి. అది వాళ్ళ చేతుల్లో రూపాయే, కానీ మనకి అది 175 రూపాయలు. ఊరే నాయనో ఎంత బ్లెస్ చేశాడు అంటే దేవుడు చూడండి, వాళ్ళిద్దరు దుఃఖం చూశాడు, వాళ్ళ ఫీలింగ్స్ చూశాడు, వాళ్ళని దేవుడు బ్లెస్ చేశాడండి. వాళ్ళని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఓ మాట చెప్పనా, క్రిస్టియన్ లేని కంట్రీ ఉండదేమో కానీ ముస్లిం లేని కంట్రీ ఏదో ఉండదేమో. మొత్తం ప్రపంచం అంతా బాగేశారు వాళ్ళు, ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. అంటే ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు వాళ్ళను కూడా అత్యధికంగా బ్లెస్ చేశాడు. అంటే వాళ్ళ గురించి, వాళ్ళ బ్లెస్సింగ్ గురించి చెప్తున్నారు పాస్టర్ గారు. మన బ్లెస్సింగ్ అంటే మన బ్లెస్సింగ్ ముందు వాళ్ళను మనం పోల్చడానికి కూడా వీల్లేదు అన్నమాట. అంత గొప్ప బ్లెస్సింగ్ మనది. హల్లెలూయా. బ్లెస్డ్ పీపుల్ అని పిలుస్తారు మనల్ని, ఆశీర్వదించబడిన వాళ్ళం. వాళ్ళను కూడా అంటున్నాను నేను, అది పాయింట్ క్యాచ్ చేయండి మీరు. ఎందుకు అలాగా, వాళ్ళను కూడా దేవుడు బ్లెస్ చేశాడు. అంటే బ్లెస్సింగ్ అంతా ఎవరిది? సమృద్ధికి ఇచ్చాడు, సమృద్ధికి ఇచ్చాడు. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి, ఇప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళ ఫీలింగ్స్ గురించి అలా రియాక్ట్ అయి వాళ్ళని బ్లెస్ చేశాడే దేవుడు. మన ఫీలింగ్స్ దేవుడు చూడలేదా? మన బాధలు దేవుడు చూడలేదా? మన గురించి ఫీల్ అయ్యి మనల్ని బ్లెస్ చేయడా దేవుడు? ప్రతిది మీకు చెప్తున్నాను నేను. లాస్ట్ ఒక్క మాట అలా గుర్తు చేసి నేను ముగిస్తాను. నిర్గమాకాండం మనందరికీ తెలిసిన ఆ మాట, నిర్గమాకాండం 3:7 మనం చూస్తే అక్కడ అక్షరాల దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచాను, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరలు నేను విన్నాను, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. చూచారా, 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 ఆయన చూచాడంట. వాళ్ళ కన్నీళ్ళు ఆయన చూచాడంట. ఆ కన్నీళ్ళు, ఆ బాధలు తట్టుకోలేక వాళ్ళు పెట్టిన మొరలు దేవుడు విన్నాడంట. ఎంత బాధ, ఎంత వేదన వాళ్ళ గుండెల్లో ఉందో అది బాగా గమనించాడంట. ఇక గమనించిన దేవుడు చూస్తూ ఉండలేకపోయాడు. ఆయన చూస్తూ ఉండలేకపోయాడు. ఆయన ఏమన్నాడు చెప్పనా, నేను ఐగుప్తుల చేతుల్లో నుండి నా ప్రజలను విడిపిస్తా, ఐగుప్తుల చేతుల్లో నా ప్రజలను విడిపిస్తా, వాళ్ళ విశాలమైన మంచి దేశానికి తీసుకుని వెళతా, వాళ్ళ పరిస్థితులన్నీ మారుస్తా, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వాళ్ళని నడిపిస్తా, వాళ్ళని నేను ఆనందింపజేస్తాను. హల్లెలూయా అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఈ ఐగుప్తులో ఉన్న ఆ ప్రజల బాధను చూచాడు, వాళ్ళ మొరలు విన్నాడు, వారి దుఃఖాలు గమనించాడు. వాళ్ళను విడిపించటానికి ఆయన ఏమన్నాడు చెప్పనా, ఇదిగో వాళ్ళను విడిపించటానికి నడిపించటానికి దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. ఏం చేశాడంటే, వాళ్ళ కోసం దేవుడు దిగి వచ్చే దేవుడు అండి. బాధపడుతున్న నీ బాధను చూస్తున్నాడు, వేదన పడుతున్న నీ వేదన చూస్తున్నాడు. నీలో నువ్వు దేని గురించి దిగులు పడుతున్నావు, దేని గురించి వేదన పడుతున్నావు? ఒకవైపు ఏమో బయటికి వెళితేనేమో కరోనా ఏం చేస్తుందని భయం, వెళ్ళకపోతేనేమో ఆర్థిక ఇబ్బందులు అనే భయం, మధ్యలో నలిగిపోతున్నాం. ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న మన మీద ఏదో అంటారు చూడండి, ఆల్రెడీ మూలిగే నక్క మీద తాటిగా పడినట్టుగా ఈ కరోనా ఎప్పటికప్పుడు కొంచెం అలా తెప్పరిల్లుతున్నాం, కొంచెం బయటకు వస్తున్నాం అన్న టైంలో మళ్ళీ వచ్చేసింది సెకండ్, మళ్ళీ వచ్చేసింది, ఇంకో దెబ్బ కొట్టింది మనల్ని, ఇంకోది పెద్ద దెబ్బలాగా ఉంది. అయితే గవర్నమెంట్ కూడా లాక్డౌన్ పెట్టాలా వద్దా, పెట్టాలా వద్దా, వాళ్ళు నలిగిపోతున్నారు రాళ్ళు. లాక్డౌన్ పెడితే ఆర్థికంగా మొత్తం చితికిపోతారు. పెడదాం పెట్టొద్దా, చచ్చిపోతున్నారు జనం. రోజుకి దాదాపు 80 మంది, జస్ట్ అఫీషియల్గా వచ్చింది 80-90 మంది, అనఫీషియల్గా ఇంకొక 80-90 మందిని వేసుకోవచ్చు. అంటే ఒకసారి ఆలోచించండి, కనీసం రోజుకి ఒక 200 మంది చచ్చిపోతున్నారు. రోజుకి అఫీషియల్గా వచ్చిన కేసులు 20,000, అనఫీషియల్గా ఇంకొక 20,000 వేసుకోండి, దాదాపు 40,000 కేసులు ప్రతిరోజు. అయ్యో బాబు, 40,000 మంది ఆంధ్ర రాష్ట్రంలోనే, నేను అనేది భారతదేశవ్యాప్తంగా కాదు, భారతదేశవ్యాప్తంగా అయితే 400,000 మంది, 4+4=8,000,000 మంది ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఏమైపోతుందండి అసలు, రోజుకి భారతదేశవ్యాప్తంగా 3,000 మంది చచ్చిపోతున్నారు అంటే దానికి భారతదేశవ్యాప్తంగా లెక్కేసుకోవాలంటే ఇంకొక 10 టైమ్స్ వేసుకోవాలి. అంతమంది చచ్చిపోతున్నారు ప్రతిరోజు.
దేని వల్ల అంటే కరోనా వల్ల ఎంత బీభత్సంగా ఎంత బీభత్సంగా ఇప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. ఏంటో మనసులో ఫీల్ అవుతున్నారా? మనకన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నారు ఈ కెమెరా ద్వారా, ఈ లైవ్ ద్వారా చూస్తున్న వాళ్ళు మనకన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి రావాలని ఉంది, మనతో పాటు కూర్చొని ఎంజాయ్ చేయాలని ఉంది, కానీ వస్తే ఏమైందని అని లోపల బాధపడుతూ భయపడుతున్నారు. మీ ఫీలింగ్స్ అన్ని గమనిస్తున్నాడు మన దేవుడు, మనందరి ఫీలింగ్స్ గమనిస్తున్నాడు, మనందరి కోసం ఫీల్ అయ్యే దేవుడు ఆయన. ఫీల్ అయ్యాడో మన పరిస్థితి అంతా? ఆయన గమనిస్తున్నాడు, ఇక్కడ కూర్చున్న నన్ను గమనిస్తున్నాడు, నుంచున్న నన్ను, కూర్చున్న మిమ్మల్ని, ఈ లైవ్ వీక్షిస్తూ ఇళ్లలోనే ఫిక్స్ అయి ఉన్న వాళ్ళందరినీ ఆయన గమనిస్తున్నాడండి. గమనిస్తున్న దేవుడు రియాక్ట్ అవుతాడు తప్పనిసరిగా, దిగి వస్తాడు మన కోసం తప్పనిసరిగా, విడిపిస్తాడు ఈ కష్టాల నుండి మనల్ని, నడిపిస్తాడు పాలు తేళ్లు ప్రవహించే పరిస్థితుల్లోనికి, మన దిశ దశలు మారుస్తాడు, మంచి రోజులు మనకు అనుగ్రహిస్తాడు ఆయన. పక్కాది పక్క పక్క కార్యాలు చేసే మంచి దేవుణ్ణి సేవిస్తున్నాం. హల్లెలూయా. కనుక ప్రియ దైవ జనాంగమ, ఇందరి గురించి మీకు చెప్పాను. వీళ్ళందరి విషయంలో, వీళ్ళలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు, అందరి గురించి రియాక్ట్ అయ్యాడు. కానీ రియాక్ట్ అయ్యాడు కయ్యేను గురించి రియాక్ట్ అయ్యాడు, ఏమండి ఇష్మాయిల్ గురించి రియాక్ట్ అయ్యాడు? మరి అలాంటి వాళ్ళ గురించి రియాక్ట్ అయిన దేవుడు ఇజ్రాయేలీల గురించి రియాక్ట్ అయ్యాడు? ఏమండి ఇంకెవరి గురించి చెప్పాం? మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో చాలా మంది గురించి ఆయన రియాక్ట్ అయ్యాడు. ఖచ్చితంగా ఈరోజు ఈ పూట కూర్చున్న మన విషయంలో, లైవ్ చూస్తున్న వారి విషయంలో, మన సంఘాలందరి విషయంలో మన దేవుడు రియాక్ట్ అవ్వబోతున్నాడు. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. నేను ఫీల్ అవుతూ ఉంటే నాతో పాటు మీరు ఫీల్ అవుతున్నారయ్యా, నా ఫీలింగ్స్ అన్ని గమనిస్తున్నారయ్యా, నేను ఫీల్ అయితే నాతో ఫీల్ అయ్యే దేవుడివి నా ఫీలింగ్స్ అన్నిటినీ గమనిస్తున్నారు, నన్ను ఈ బాధల నుండి కష్టాల నుండి బయటపెడతారు, తప్పక నాకు మంచి రోజులు ఇస్తారు, తప్పక నా పరిస్థితులు మారుస్తారు, నేను నమ్ముతున్నాను. ఇజ్రాయేలీల కొరకు ఫీల్ అయిన దేవుడు, మరియ మార్తల కొరకు ఫీల్ అయిన దేవుడు, అప్పటికప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ మార్చాడు. చెడ్డగా ఉన్న కయ్యను గురించి ఫీల్ అయ్యాడు ఆయన, చెడ్డగా అనుకున్న ఇష్మాయిల్ గురించి ఫీల్ అయ్యాడు ఆయన. ఫీల్ అయ్యి మౌనంగా ఉండేవాడు కాదాయన, ఫీల్ అయ్యి వెంటనే మనతో పాటు ఆయన బాధపడుతూ మన ఫీలింగ్స్ అన్ని మార్చగలడు, మన దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు, మన వేదనను ఉల్లాసంగా మారుస్తాడు, మన చీకటిని వెలుగుగా మారుస్తాడు, మన కన్నీళ్లు నాట్యంగా మారుస్తాడు. ఖచ్చితంగా మన కోసం ఫీల్ అవుతున్న దేవుడు, మన ఫీలింగ్స్ అన్నిటినీ గమనిస్తున్న దేవుడు ఖచ్చితంగా మన కోసం ఆయన రియాక్ట్ అయ్యి ఒక మంచి కార్యం చేస్తాడు. వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ స్థలంలో ఉన్నా, మీరు లైవ్లో చూస్తున్నా, మన దేవుడు మన ఫీలింగ్స్ గమనిస్తున్నాడు. నా కోసం ఫీల్ అవుతున్న దేవా, నా ఫీలింగ్స్ గమనిస్తున్న దేవా, మీకు స్తోత్రములయ్యా, కృతజ్ఞతలయ్యా అని ప్రభు వైపు మనం చూద్దాం. విత్తబడి నీ వాక్యం మనందరి జీవితాల్లో నిలిచి ఫలించినట్లు, వాక్య ప్రకారం మనందరం జీవించగలిగే కృపను మనందరికీ ప్రభు ప్రసాదించినట్లు, ఈ స్థలము నుండి మనల్ని దేవుడు ఆశీర్వదించి పంపించినట్లు మనందరం ఆశక్తితో ప్రార్థన చేద్దాం. అందరం ఆశక్తితో ప్రార్థన చేద్దాం. చేతులెత్తి ప్రార్థిస్తున్న ప్రియ దైవ జనాంగమా, మీకున్న సమస్యలు, మీకున్న బలహీనతలు చెప్పండి. లైవ్లో చాలా మంది ప్రార్థన అవసరతలు కోరుతున్నారు, వారందరి కుటుంబాలను దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకోవాలని. మన సంఘ విశ్వాసులలో ప్రతి కుటుంబం చాలా మంది ఉన్నారు, అందుకే వాళ్ళ పేర్లు చెప్ప తెగించలేదు. మన సంఘాలలో చాలా మంది బిడ్డలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా బాధలు పడుతున్నారు, బలహీనతతో ఇబ్బంది పడుతున్నారు, వారందరినీ దేవుడు స్వస్థపరచాలని. ఒక చెయ్యేమో మన సంఘాలలో ఉన్న విశ్వాసులందరి కొరకు, రెండవ చెయ్యి మీకోసం పైకెత్తండి. మీకున్న సమస్య చెప్పండి, మీకున్న అవసరత చెప్పండి, మన చేతులు ప్రభు చూస్తున్నారు. ఒక చెయ్యి మన సంఘాల కొరకు, సంఘాల్లో ఉన్న విశ్వాసులందరి స్వస్థత కొరకు, రెండవ చెయ్యి మన కొరకు, మన కుటుంబాల కొరకు. ప్రార్థన చేస్తూ ఉండగా రెండు చేతులు, మా దిక్కు మీరే, మా ఆధారం మీరేనయ్యా, మా అండ మీరేనయ్యా, మీ దిక్కు మా చేతులు ఎత్తి రక్త హస్తాలతో మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం, దయచేసి కనికరించండి అని ప్రార్థన చేద్దాం. చేతులు పైకెత్తి ప్రభుత్వం మొరపెట్టుకుంటూ ఉన్న ఈ సమయంలో మన ప్రార్థన మనవులు ఆలకిస్తున్న దేవుడు, అంగీకరిస్తున్న దేవుడు, మంచి కార్యాలు మనందరి జీవితాలు ఆయన జరిగిస్తున్నారని నమ్మిన వారంతా చప్పట్ల కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అలా ప్రార్థిస్తూ ఉండగా మన పాస్టర్ గారి ప్రార్థనతో, దైవజన్ లేశరత్న గారి ఆశీర్వాదంతో దేవుడికి మనం ముగించుకున్నాం.
మహాపరిశుద్ధుడా మహాగణుడైన దేవా నీకే స్తుతులు స్తోత్రములయ్యా నీకు స్తోత్రం స్తోత్రములు నాయన ఈ ఉదయ కాలమందు నిన్ను స్తుతించేటువంటి భాగ్యము నాయన ఈ మంటి పురుగులకు ఇచ్చినందుకే స్తుతులు స్తోత్రాలయ్యా నీ కృపను బట్టి దయను బట్టి మాత్రమే ప్రభువా మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచు మమ్మల్ని ఎంతగానో కాపాడుచు నీ చేతి నీడలో కప్పుచున్న నా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములయ్యా నీకు స్తోత్రము స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన అయ్యా ఏ మంచి లేనటువంటి వారము ప్రభువా నాయన నీకు ఇష్టము లేని పనులన్నో చేసిన ఆయన నిన్ను బాధ పెట్టినటువంటి మమ్మలను ప్రభువా కేవలము నీ దయచేత మాత్రమే ఊపిరించుతున్నందుకై స్తుతులు స్తోత్రములయ్యా నీకు స్తోత్రాలు నాయన గత కాలాన్ని బట్టి మమ్మల్ని మీరు క్షమించండి అయ్యా క్షమించండి నాయన అయ్యా నాయన తండ్రి నాయన మా మాటల ద్వారా చూపుల ద్వారా ప్రవర్తన ద్వారా ప్రభువా అయ్యా నిన్ను బాధ పెట్టిన దినాలు చాలు యేసయ్యా ఒక్కసారి కనికరించమని వేడుకుంటున్నాం ఈరోజు దావీదులు బలపరుచుకుని నాతో మాట్లాడావు కూడి వచ్చిన ప్రతి బిడతో లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న బిడలతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా నీకు స్తోత్రాలు అనేక మార్లు కృంగిపోతూ నలిగిపోతూ చచ్చిపోతే బాగుండని అనేక మార్లు దుఃఖిస్తూ బాధపడుచున్న మమ్మల్ని ధైర్యపరిచిన దేవుడవు కదయ్యా మేము ఏడుస్తే మాతో పాటు ఏడ్చే దేవుడవు నాయన తట్టుకోలేకపోతున్నామంటే మాతో పాటు నాయన అయ్యా మా గురించి పట్టించుకుని మా కొరకు బాధ్యత వహించే దేవుడవు తండ్రి నాయన అనాడు ప్రభు ఇజ్రాయేల్ యొక్క బాధలు చూచిన దేవుడవు అయ్యా నాయన ఒక్కసారి ప్రభువా మా బాధలు మీరు చూస్తున్న దేవుడవయ్యా అనుభవిస్తున్న ప్రతి పరిస్థితులు చూస్తున్న దేవుడవు అయ్యా హాగరు నీ సన్నిధిలో నాయన అయ్యా అందరి చేత వెలివేయబడ్డ పరిస్థితిలో ఉండి ఏడ్చినప్పుడు అయ్యా హాగరు కన్నీరు చూచిన దేవుడవు అన్యాయము చేయబడ్డ హాగరు జీవితంలో నాయన నోటి నిండా నవ్విచ్చి నాయన అయ్యా ఒక ఆశీర్వాదకరమైనటువంటి జనాంగంగా నాయన నిలబెట్టిన దేవుడవు కదయ్యా అన్యాయము చేయబడ్డ మా కుటుంబాలను చూస్తున్న దేవుడవు తండ్రి నాయన న్యాయాధిపతివైన దేవుడవు కనుక తండ్రి ఈ ఉదయ కాలమందు ప్రార్థిస్తున్నాము నాయన మా ఏడుపు మా నిట్టూర్పులు ప్రభువా అయ్యా అనుభవిస్తున్న ప్రతి కష్ట దశలో నుండి నీ సన్నిధిలో ఏడుస్తుంటే ప్రభ మాతో ఏడుస్తున్నందుకు స్తోత్రములు అనాడు చెల్లాదరును బట్టి నాయన ఆ నాయన గ్రామ ప్రజలందరూ ఏడుస్తుంటే నాయన తన కుటుంబం ఏడుస్తుంటే తనతో పాటు ఏడ్చిన దేవుడవు తండ్రి ఎవరు నా బాధను చూస్తారు ఎవరు నా కన్నీటిని చూస్తారు ఎవరు నా యొక్క నాయన కష్టాలు నాయన తీరుస్తారనేటువంటి పరిస్థితిలో నేనున్నానని ధైర్యం చెబుతున్న దేవుడవయ్యా నువ్వు గుప్పులు విప్పి సహాయం చేసే దేవుడవు దేవాయుదే కాలముంది నీ సన్నిధిలో మొరపెడుచున్నామయ్యా మా ఆధారము నీవే మా దిక్కు నీవే మా అన్న నీవే యెస్సయ్యా దయచేసి మీరు కాపాడమని వేడుకుంటున్నానయ్యా మా సంఘాల్లో ఉన్న ప్రతి బిడని మీరు కాపాడండి ప్రతి ఒక్క నాయన బిడ చుట్టూ నాయన యేసు రక్తమనే కంచి వేడి నాయన ప్రతి ఒక్క బిడలను కూడా నాయన దయచేసి మీరు క్షమించండి నాయన ఇప్పుడైనా నీ వైపు తిరిగి నీ సన్నిధిలో ప్రార్థించే బిడలుగా మార్చమని వేడుకుంటున్నాం ఆత్మీయ బిడలుగా నిన్ను సంతోషపెట్టే బిడలుగా ఉంటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు మమ్మల్ని కృంగిపోతున్న మా యొక్క పరిస్థితులు చూస్తున్నావయ్యా అనుభవిస్తున్న ప్రతి కష్టాన్ని చూస్తున్న దేవుడవు అయ్యా హృదయ వేదనతో వచ్చిన ప్రతి బిడలను చూస్తున్న దేవుడవు దయచేసి ప్రతి ఒక్కరి బాధలను చూస్తున్నావు నాయన అయ్యా ఖచ్చితంగా ఇజ్రాయేల్ విడిపించిన రీతిగా మమ్మల్ని విడిపించబోతున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు మమ్మల్ని లేవనెత్తబోతున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు పరిశుద్ధాత్ముడా ఈ స్థలములో ఉన్న ప్రతి బిడను తాకుతున్నందుకు నీకు స్తోత్రములు ప్రతి ఒక్క బిడ కుటుంబంలో నువ్వు నెమ్మది ఇవ్వబోతున్నావు వారి ఏడ్పును చూస్తున్నావు వారికి సహాయం చేయబోతున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీ పాద శరణము తప్ప నాయన మాకు ఇంకే ఆధారము లేదు యెస్సయ్యా నిన్ను నమ్ముకున్న వారిని మీరు చేయి విడిచి పెట్టే దేవుడవు కాదు యెస్సయ్యా ఒక్కసారయ్యా అయ్యా మా సంఘ బిడ్డలందరి చుట్టూ కాపుదల ఉంచయ్యా కాపుదల ఉంచండి అయ్యా బలహీనతో బాధపడుతున్న వారిని మీరు ముట్టండి స్వస్థపరచండి నీ సాక్షులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లి
చెల్లిస్తున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా విజయవాడ పట్టణాన్ని కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు నాయన అయ్యా, నా బిడ్డలందరికీ కూడా మీ సహాయం మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబములు అయ్యా నీ సన్నిధిలో ధూపం వేసే బిడ్డలుగా నాయన, అయ్యా నీ యొక్క వాక్యానుసారముగా నడుచుకునే బిడ్డలుగా లేవనెత్తి సహాయం దయచేయండి. ఈ అవకాశం ఇచ్చినందుకై నీకే నిండు మనసుతో వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఏ యోగ్యత లేటువంటి మమ్ములను మీరెంతో ప్రేమిస్తున్నారయ్యా. ఎవరు మమ్మల్ని పట్టించుకోకపోయినా నువ్వు మమ్మల్ని పట్టించుకుంటున్న దేవుడవు ప్రభువా. అనుభవిస్తున్న దీనకరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నావు. ఉన్నవాడవు, అనువాడవు సహాయం చేయబోతున్నందుకు నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ అదేటువంటి యేసునామడు చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నీ సహవాసం మనకిను భూలోకంలో ఉన్న పరిస్థితులకును సదాకాలం తోడై ఉండుని గాక. ఆమేన్. ప్రవేశ రక్తం ఏచి, చెలువు రక్తం తేచి, వాటికి గత నాశనం వేసిన సంపూర్ణ విజయం కలుగుని కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు. లైవ్ వీక్షిస్తున్న వారందరికి కూడా మా హృదయపూర్వకం థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో, ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి. ఆయన ఒక్కడే. హల్లెలూయా.